హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో నేను రోజు ఏం చదువుతాను ఏం చదివాను అని చెప్పేసి డైలీ వీడియోస్ పెడుతున్నాను కదా సో నిన్న చెప్పాను కదా నేను ఆ బుక్ ఒకటి తీసుకుని ఎన్సీఆర్టీ లెవెంత్ ఒకటి అయిపోయింది అని చెప్పాను కదా నేను అనుకున్న దానికంటే చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోతుంది అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నాకు నెంబర్ ఆఫ్ రివిజన్స్ అనేది ఎక్కువ అవుతున్న కొద్దీ టైం ఒక బుక్ చదవడానికి ఎంత టైం పడుతుందో ఆ టైం అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది నాకైతే నేను నెక్స్ట్ ఈ బుక్ ఓపెన్ చేశానండి నిన్న నైట్ అంతా కూర్చున్నాను అసలు నిన్న నైట్ అసలు పడుకోలేదు చెప్పాలంటే చెప్పాను కదా ఊరెళ్ళాల్సి వస్తుందేమో అని భయం వేస్తుంది అని సో దానికంటే ముందే నేను కంప్లీట్ చేయాల్సినవి అన్ని కంప్లీట్ చేసేసాకనే చూద్దామని చెప్పేసి అనుకున్నాను నిన్న నైతే ఈ బుక్ స్టార్ట్ చేశానండి నైట్ ఓపెన్ చేశాను నిన్న నైట్ నేను ఒక వీడియోలో పెట్టినట్టున్నాను కదా ఈ బుక్ ఈరోజు స్టార్ట్ చేస్తాను అని ఇదైతే స్టార్ట్ చేశాను ఇంకా నైట్ అంతా కూర్చున్నానండి అండ్ ఎక్కడ దానికంటే అసలు ఈ టెక్స్ట్ బుక్ లో ఈ టెక్స్ట్ బుక్ వచ్చేసి లెవెన్త్ క్లాస్ ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ సారీ ట్వెల్త్ క్లాస్ అండి లెవెన్త్ లో టూ జాగ్రఫీస్ ఉంటాయి కదా అవి రెండు నేను కంప్లీట్ చేశాను చెప్పాను కదండి ఫస్ట్ మొత్తం అయితే జాగ్రఫీకి ఫోర్ ఉంటాయి ఎన్సీఆర్టీస్ అని సో ఈ ఫోర్ ఎన్సీఆర్టీస్లో లో నేను ఏమేం చదివాన కూడా డైలీ నేను మీతో వీడియోస్ లో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేశాను ఇది లెవెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ నెక్స్ట్ ఇది కూడా కంప్లీట్ చేశాను ఇది నిన్న కంప్లీట్ అయిపోయింది సో ఇవి రెండు కంప్లీట్ అయిపోయాయి ఇంకా ట్వెల్త్ క్లాస్ లో ఇవి రెండు బుక్స్ ఉంటాయి సో ఇదైతే స్టార్ట్ చేశాను నిన్న ఈ బుక్ లో వచ్చేసి మొత్తము టెన్ చాప్టర్స్ ఉంటాయి మొత్తము ఈ బుక్ లో వచ్చేసి మొత్తం టెన్ చాప్టర్స్ ఉంటాయి టెన్ చాప్టర్స్ లో నేను నిన్న ఎంత చదివాను అనేది చూపిస్తాను అన్నింటికి స్టార్ట్ చేశానో కూడా చెప్తాను నైట్ ట్వెల్వ్ టువెల్ ఎగ్జాక్ట్ టువెల్ అయింది పిల్లలు పడుకునేసరికి నైట్ ఇంకా ట్వెల్వ్ తర్వాత ఇంకా టువెల్వ్ తర్వాతనే స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలు పడుకున్న తర్వాత లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఆ టైంకి అట్లా లేమంటారు వాళ్ళు పడుకున్నారు సో ఇంకా స్టార్ట్ చేసేసాను వెంట వెంటనే ఇది అయిపోయింది నెక్స్ట్ యూనిట్ టూలో త్రీ చాప్టర్స్ ఉన్నాయి త్రీ చాప్టర్స్ కూడా కంప్లీట్ చేసేసాను నెక్స్ట్ యూనిట్ త్రీలో ప్రైమరీ కొంచెం పెద్ద పెద్ద అనమాట మనకి యూనిట్ త్రీ వచ్చేసి చాలా పెద్దది ఇది ఇందులో ఫైవ్ చాప్టర్స్ ఉన్నాయి సబ్ చాప్టర్స్ ఫైవ్ ఉన్నాయి సో నేను వచ్చేసి ఇది ఇది ప్రైమరీ యాక్టివిటీస్ కూడా చదివాను వన్ టెన్ వన్ థర్టీ ఫైవ్ టైమ్ అంటే చూడండి టైం అనేది ఎంత తక్కువ అవుతుందో నేను దీన్ని ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ లో ఒకసారి చదివాను ట్వంటీ ట్వంటీ టూ లో చదివాను ఇది ట్వంటీ ట్వంటీ త్రీ లో స్టార్ట్ చేశాను అనమాట నిన్న లెవెన్త్ ఏప్రిల్ ట్యూస్డే అంటే ఎర్లీ మార్నింగ్ ట్వెల్వ్ థర్టీన్కి ట్వెల్వ్ ట్వెల్వ్ వన్కి స్టార్ట్ చేశాను సో సెకండరీ యాక్టివిటీస్ కూడా చదివాను టెరిచరీ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను అప్పటికి ఇంకా మా పాప లేసింది అప్పటికి టూ త్రీ టైమ్స్ లేచింది అలా లాగ్ ల్యాగ్ ల్యాగ్ అవుతా వచ్చింది ఇంకా లాస్ట్కి ఇంకా మా పాపను పడుకోబెట్టేసరికి మార్నింగ్ త్రీ అయింది ఇంకా అప్పుడు నిన్నటి కరెంట్ అఫైర్స్ నేను తెలంగాణకు సంబంధించినవి చూసాను కానీ నేషనల్ ఇంటర్నేషనల్ అనే చూడలేదు సో నేషనల్ ఇంటర్నేషనల్ అవి చూసేసరికి మొత్తం ఫోర్ ఫోర్ అయింది తర్వాత కొన్ని క్విజ్ కూడా చూశాను క్విజ్ అనేది చూసాను నైట్ నిద్ర పట్టలేదు ఇంకా మళ్ళీ మధ్యలో మా పాప లేసింది ఇంకా తనను పడుకోబెట్టేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అయింది ఇంకా ఫైవ్ కి ఇంకా ఇంకేం పోతాం మళ్ళీ సిక్స్ కి లేవాలి కదా అని చెప్పేసి ఇంకా ఫైవ్ కి కరెంట్ అఫైర్స్ మనకు కొన్ని క్విజ్ కొన్ని ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్స్ లో వాళ్ళు క్విజ్ కండక్ట్ చేస్తూ ఉంటారు నేను అవి ఒక టూ త్రీ డేస్ నుంచి అవి నేను చేయలేదు ఎప్పుడెప్పుడు చేయాలని చూశాను ఇంకా నిద్ర రావట్లేదు ఇప్పుడు పడుకుంటే మళ్ళీ లేవలేను మళ్ళీ వంట చేయాలి టిఫిన్ చేయాలని భయమేసి ఇంకా లేచి ఇంకా అది ప్విస్ చేశాను ప్విస్ చేశాక మళ్ళీ ఒకసారి నిన్న కరెంట్ అఫైర్స్ అనమాట ఎట్లయితే టైం దొరికింది నిద్ర రావట్లేదు ఏం చేద్దామని చెప్పేసి మొత్తం కంప్లీట్ చేశాను నిన్నటిది మొన్నటిది టూ డేస్ కరెంట్ అఫైర్స్ చదివానమాట సో ఇంకా ఈ రోజు ఇంకా నేను కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయలేదు ఇంకా ఈ రోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసి ఈ బుక్ లో మిగతా వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఫోర్ చాప్టర్స్ నేను ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కల్లా కంప్లీట్ చేయాలి ఈ బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ బుక్ స్టార్ట్ చేయాలి ఇది కొంచెం పెద్ద బుక్కే టూ హండ్రెడ్ పేజెస్ ఉన్నాయి అన్నమాట ఈ బుక్ హండ్రెడ్ పేజెసే ఉంది ఈ బుక్ మాత్రం టూ హండ్రెడ్ పేజెస్ ఉంది నెక్స్ట్ ఈ బుక్ చదవాలి ఈ వారంలోనే నేను ఇది స్టార్ట్ చేయాలి ఇగో ఈ దీన్ని చదవడం కోసమే ఇవన్నీ చదివేసి పెట్టుకుంటాను ఎందుకంటే నాకు మళ్ళీ సాటర్డే సండే వచ్చిందంటే నేను చదవలేను ఈ బుక్ చాలా పెద్ద బుక్ చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ చిన్నగా అనిపిస్తుంది కానీ ఈ బుక్లో ఈ పెద్ద బుక్లో ఎంత కంటెంట్ ఉందో ఇందులో కూడా అంతే కంటెంట్ పెట్టిండు ఒక పేజీలో చిన్న ఫాంట్ ఇచ్చి పెద్దగానే రాసిండు సో ఇదంతా కంప్లీట్ చేయాలి మ్యాక్సిమం అట్లీస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా కంప్లీట్ చేయాలి ఈ బుక్ మోడర్న్ ఇండియా ఇప్పుడు ఇది ఒకసారి కూడా చదవలేదు అంటే ఒక్కసారి ఫుల్ ఫ్లెడ్జ్ అయితే ఎప్పుడు చదవలేదు ఒక టూ హండ్రెడ్ పేజెస్ ఏమో చదివాను కానీ మిగతా ఫుల్ లెంత్ చదవలేదు బుక్ సో ఈ బుక్ చదవాలి సో ఇంకా నిన్న ఈ కరెంట్ అఫైర్స్ అన్ని మళ్ళీ ఒకసారి చదివాను ఇది నిన్న నేను లైవ్ లోకి వచ్చి చెప్పాను కదా ఇంకా మిగతా కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని మిస్ అయిన కరెంట్ అఫైర్స్ చూసుకున్నాను చదివాను అనమాట ఇంకా ఈరోజు అయితే నా షెడ్యూల్ వచ్చేసి ఈ రోజు కరెంట్ అఫైర్స్ చదవాలి ప్లస్ ఈ బుక్ ఈ బుక్ కంప్లీట్ చేయాలి సో ఇదే అనమాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను ఈ రోజు నేను ఎంత చదివాను ఇదంతా బుక్ కంప్లీట్ చేశానా కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్ చేసానా లేదా అనేది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీడియో చేస్తాను మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ రోజు కరెంట్ అఫైర్స్ కూడా ఈరోజు ఈవినింగ్ టైంలో నేను నా చదవాల్సిన పోషన్ అంతా చదివిన తర్వాత కరెంట్ అఫైర్స్ లైవ్ లోకి వచ్చి చెప్తాను సో దట్ అది నాకు రివిజన్ అయినట్టు ఉంటుంది నేను లైవ్ లో పెడతాను కదా మీకు యూజ్ అవుతుంది ఎవరైనా అటెండ్ అయ్యి చూడాలనుకుంటే చూడొచ్చు ఒకవేళ అంటే లైవ్ లో అప్పుడప్పుడు నా ఫోన్ కెమెరా కూడా సరిగ్గా లేదు ఏమంటారు కొంచెం క్లియర్గా అనేది రావట్లేదు మీరు వీడియో క్వాలిటీని హై పిక్చర్ క్వాలిటీలో పెట్టుకొని చూస్తే మంచిగానే ఉంటుంది లేదు అంటే వాయిస్ విన్నా కూడా సరిపోతుంది కొన్ని కరెంట్ అఫైర్స్ ఇంక అంతేనండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో